CAA పై హోమ్ మంత్రి అమిత్ షా తోని తెలుసుకుంటామంటున్నారు షహీన్ బాగ్ ఆందోళనకారులు. హోమ్ మంత్రి ఇంటి వరకు ర్యాలీ చేసి ఆయనతో చర్చిస్తామంటున్నారు. అయితే ఆందోళనకారులకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఇవాళ ఏం జరగనుందన్న టెన్షన్ రాజధాని వాసుల్ని ఊపేస్తోంది. దాదాపు 2 నెలలుగా ఢిల్లీలోని షహీన్ బాగ్ CAA వ్యతిరేక ఆందోళనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సినీ, రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు వీరి ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆందోళనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయించాలన్న ఢిల్లీ పోలీసుల యత్నాలు ఫలించడం లేదు. ఈ ప్రాంతం ఢిల్లీ నోయిడాలకు కనెక్టింగ్ గా ఉండడంతో రోజు వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో షహీన్ బాగ్ నుంచి ప్రదర్శనకారులను ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు సైతం జారీ చేసింది. దీనిపై రేపు విచారణ జరగనుంది. ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి వరకు ర్యాలీ నిర్వహించి ఆయనతోనే చర్చించాలని నిర్ణయించినట్లు షహీన్ బాగ్ CAA వ్యతిరేక నిరసనకారులు తెలిపారు. మేం మా వంతుగా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాం. దీన్ని సాగనిస్తారో అడ్డుకునేందుకు చూస్తారో అది ఢిల్లీ పోలీసుల ఇష్టమని ఓ నిరసనకారుడు తెలిపాడు. దీనిపై మాకు చాలా అనుమానాలున్నాయి. వాటిని అమిత్ షానే స్వయంగా నివృత్తి చేయాల్సి ఉంది. లేదంటే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని మరో నిరసనకారుడు స్పష్టం చేశారు. అయితే ఇవాళ హోంమంత్రి అమిత్ షా స్కెడ్యూల్లో మీటింగ్ ఏదీ లేదని హోంశాఖ వర్గాలు తేల్చి చెప్పాయి. ఇటీవల జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్లో అమిత్ షా CAAపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలున్నా తనతో చర్చించాలన్నారు. తన ఆఫీసులో అనుమతి కోరిన కేవలం 3 రోజుల్లోనే తనను కలవచ్చన్నారు. ఇప్పటివరకు తనను ఏ నిరసనకారుడు కలవాలని యత్నించలేదన్నారు షా. దీంతో అమిత్ షాను కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తపరుస్తామంటున్నారు షహీన్ బాగ్ నిరసనకారులు. షహీన్ బాగ్ నిరసనకారుల నిర్ణయంతో ఢిల్లీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. భారీగా బలగాలు మోహరించారు.